ఇక తన ఊరొచ్చి తనపై ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డ స్పీకర్ తమ్మినేని సీతారాం కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్. ఎవరేమన్నారో చూద్దాం. గట్టిగా నోరు పెడితే నేను వెనక్కిపోయినాను కదా, మరి 10 అడుగులు ముందుకేసేట్టు నోరు పెడుతుంటే మరి 10 అడుగులు ముందుకేస్తా కదా, మాట్లాడు 100 అడుగులు ముందుకెళ్తా, 1000 అడుగులు ముందుకెళ్తా. వామనావతారుడు బలిచక్రవర్తులు ఏ విధంగా భూమిలో పోతాడో అంతవరకు అడిగేసుకొని వెళ్తాను. అందులో అనుమానం లేదు, నోటి డౌన్ రాసుకోండి. మీరు ఎవరి దగ్గర ఎరుపులు కేకలు, తమ్మినేని సీతారాం దగ్గర కైకూలు పనికిరావు. నేను ఇవా ఆ పంచాయతీ హామీతో ఉండి మాట్లాడుతున్నాను. నేను గుర్తించుకొని ముందుకెళ్తాను. మనకెందుకు మాట్లాడేటప్పుడు నోరు సంభాళించుకొని మాట్లాడితే నీకే ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఈ డమాబుసుల సీతారాంకి హెచ్చరిస్తా ఉన్నా. నీ బండారం ఏంటో నా ఆమదలోస్ నియోజకవర్గ ప్రజల ముందు ఉంచుతా, రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతా. నీకు చదువు లేదు, రాజ్యాంగం మీద అవగాహన లేదు, చట్టాల మీద పట్టు లేదు, సంస్కారం లేదు. నువ్వేమో తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ అధినాయకుడిని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శించే నైతిక అర్హత నీకు జీవితంలో కూడా ఎప్పుడూ ఉండదన్న సంగతి తమ్మినేని సీతారాం గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ